మార్నింగ్ వాల్ నిన్న అంటే 9వ తారీఖు రోజు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ కి నిన్న కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి రాగానే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా డే అండ్ నైట్ ర్యాండమ్ గా చెకింగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు బంగారము ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ వాహన తనిఖీల్లో అలాగే వ్యక్తిగత తనిఖీల్లో దొరకడం జరిగింది. నిన్న బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో విస్తృతంగా నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేయడం జరిగింది. ఒక 5 లక్షల రూపాయలు ఒక వ్యక్తి దగ్గర నుంచి మనము స్వాధీనపరచుకోవడం జరిగింది తనిఖీల్లో. అందరికీ నా సూచన ఏంటంటే, ఇప్పుడు బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మనము ఒక 3 చోట్ల అంటే కందకుర్తి, ఖండ్గావ్ మరియు సాలూర, కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పొతంగల్, ఈ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్లు మనము ఎఫెక్టివ్గా స్టార్ట్ చేశాము ఒక 4-5 రోజుల నుంచి. అట్లా పోలీసే కాకుండా రెవెన్యూ వైపు నుంచి అలాగే ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అన్ని విభాగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనిలో స్టేక్ హోల్డర్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనము తగిన సిబ్బందిని పెట్టి మనము డే నైట్ కంటిన్యూస్గా చెకింగ్ చేస్తున్నాము. ఇతర రాష్ట్రాల నుంచి ఏదన్నా హవాలా మనీ కానీ అలాగే ఎలక్షన్స్ కోసం ఉపయోగించడానికి దొంగ నగదు కానీ ఇల్లీగల్ మనీ తీసుకురావడం కానీ అలాగే అక్రమ మద్య సరఫరా చేయడం కానీ గంజాయి రావడం కానీ ఇవన్నీ కూడా అరికట్టడానికి మనం విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము ఈ 4 చెక్పోస్ట్లలో, ఇంటర్స్టేట్ చెక్పోస్ట్లో. కాబట్టి ప్రజలు ముఖ్యంగా 50,000కు మించి ఏదైనా మనీ అత్యవసరాలు ఉంటాయి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, హాస్పిటల్లో పేమెంట్ ఉంటుంది, దానికి సరిపడ సూటబుల్గా ఆ మెడికల్ రికార్డ్స్ కానీ మీరు రిజిస్ట్రేషన్ కోసం ఒకవేళ ఆ డబ్బు క్యారీ చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన పత్రాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ తనిఖీ చేస్తున్నటువంటి ఒక అధికారికి మీరు చూపించిన పక్షంలో ఆ అమౌంట్ని ఇమీడియట్గా ఆ పోలీస్ అధికారి ఉన్నతాధికారులకు ఈ విషయం అంతా తెలియజేయడం జరుగుతుంది. బట్ ఎక్కువ మొత్తాల్లో అమౌంట్ దొరికితే మాత్రం మనం సీజ్ చేసి ఒక రిపోర్ట్ రూపంలో కన్సర్న్ జోనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి మనం రెఫర్ చేయడం జరుగుతుంది. ఆ డబ్బు మీరు అది లీగల్ మనీ అని భావించిన పక్షంలో మీరు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ దగ్గర తగు ఆధారాలు సమర్పించి మీరు ఆ మనీని మళ్ళీ మీరు తిరిగి స్వాధీనపరచుకోవచ్చు. ఏదేమైనా కానీ అక్రమంగా మద్యం ఇళ్లలో కానీ షాప్స్లో కానీ మీరు బెల్ట్ షాపుల రూపంలో కానీ ఇతరత్ర ఎక్కడన్నా కానీ మీరు హోర్డింగ్ లిక్కర్ చేసినా డబ్బు హోర్డింగ్ దాచిపెట్టినా కూడా ఇన్ఫర్మేషన్స్ పెడుతున్నాము. మాకు ఈ టైంలో ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది ప్రతి ఒక్కళ్ళ మీద. కాబట్టి అటువంటి చర్యలు చేపట్టకుండా మీరు క్రమశిక్షణతో అంటే ఒక పద్ధతిగా చట్టాన్ని గౌరవిస్తూ మీరందరూ కూడా ఉండాలని, 2 నెలలు డిసెంబర్ 3వ తారీఖు వరకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కల్పించకుండా సంఘ వ్యతిరేక చర్యలు చేపట్టకుండా ఉండాలని మనస్ఫూర్తిగా